కేసీఆర్ కుటుంబం మాత్రమే లాభపడిందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్. కేసీఆర్ అవినీతిపై చివరి వరకు పోరాడతామన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అధికారంలోకి వచ్చేది తమ పార్టీ అని ధీమా వ్యక్తం చేశారు. రెండో రోజు ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా పలు గ్రామాల్లో ఆయన రచ్చబండ నిర్వహించారు. తప్పుడు మీ సమస్య పరిష్కారం వరకు మీ న్యాయబద్ధమైన కోరికలు తీర్చే వరకు కూడా ఎట్టి పట్ల కేసీఆర్ ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇవాళ నేను వచ్చినా కదా మళ్ళా మూడు నెలల వరకు కంట్రాక్టర్ వస్తాడు, టీఆర్ఎస్ వాళ్ళు వస్తారు, మళ్ళా మీరు బండి సంజయ్ దగ్గరికి బీజేపీ దగ్గర ఒకరు మీకు న్యాయం చేస్తారు, న్యాయం చేస్తారు. న్యాయం చేయకుండా కేసీఆర్ మొక్కు విండి ఏ విధంగా న్యాయం చేయాలో న్యాయం చేస్తారు. నాకు తెలుసు రెండు పద్ధతులు తెలుసు, బీజేపీలో రెండు పద్ధతులు తెలుసు. మంచిగా చెప్తే వినాలి, మంచిగా చెప్పకుండా వినిపిస్తా వినిపిస్తా మాకే కుట్ర కాదు. మా వాళ్ళు ఏమి మట్టి ఉండదు ఇక్కడ, మా వాళ్ళు కొట్లాడుతూనే ఉంటారు, అవునా కాదా? కానీ మమ్మల్ని నమ్మండి. అందుకే ఎన్నికలు అప్పుడు ఆలోచించాలన్న, పేదోళ్ళ ప్రభుత్వాన పెద్దోళ్ళ ప్రభుత్వంలో ఆలోచించాలి. పేదోళ్ళ ప్రభుత్వం వస్తే మీకు న్యాయం జరుగుతుంది. కేసీఆర్ చెప్పినట్టు ఏ ఎన్నికలు రాగానే 10,000 ఓటుకు అక్రమంగా అడ్డగోలు సంపాదించినాక గుంటన కలగా దున్నపోతగా సంపాదించారు. ఒక్కొక్కడు రోడ్ల మీద పడి పేదల ఊసులు ఊసుకుంటున్నారు, సంపాదించారు. సంపాదించాలంటే మళ్ళా ఎన్నికలు రాగానే ఓటుకు 10,000 రూపాయలు పడేస్తాడు, ఓటుకు 10,000 పడేస్తాడు. పడేగానే మళ్ళా ఓట్లు వేస్తారు పేదోళ్ళు అని చెప్పి ఒక నమ్మకం అయినప్పుడున్నది. ఈసారి ఏరు మొన్న స్టార్ట్ చేసిన ఏడవేనా ఇది బిడ్డ కేసీఆర్ దొరికితే కొరికి చెప్పదంటున్నారు. అట్లుండే కోపం ఒప్పుకోవాలి. ఈసారి ఇచ్చిపెట్టమంటారు, ఈసారి ఇచ్చిపెట్టు కదా. అబ్బో 2 సంవత్సరాలు మోసపోయినాం. ఇక పోటీగాడు తెలంగాణ నేను వేసినా, నేను వేసినా తెలంగాణ ఆయన వేసిండా. కేసీఆర్ మీద కేసులున్నాయి అనేవాళ్ళు చెప్పాలి. ఏ 2 కేసులున్నాయి, ఆయన మంత్రి ఉన్నప్పుడు సహారా కేసులు పుట్టుకుంటూ చంపుకున్నారు పైసలు.